राकतो अभिमानुलु पेद्द एत्तुन संबराल जरुपुकुंटुन्नारु विशाखलो एर्पाट्लकु संबंधिंचि मरिंत समाचारं బొలిశెట్టి సత్యతో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈ రోజు విశాఖపట్నం మరికొద్ది సేపట్లో చేరనున్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి బొలిశెట్టి సత్య గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు ఆడి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ మూడు రోజులు ఎలాంటి సమస్యల మీద చర్చించబోతున్నారు సార్? ఒక పండగ వాతావరణం వచ్చిందండి. పండగ వాతావరణం ఎందుకంటున్నానంటే నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపలేని వర్షం, అంత పెద్ద వర్షం ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఎప్పుడైతే విశాఖ గర్జన అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏడిపిస్తున్నారో ఆ ఏడుపంతా, అంటే ఆ ఏడుపంతా కన్నీరంతా వర్షమైన నిన్నటి నుంచి ఇవాళ వరకు వచ్చింది అని అనిపించింది నాకు. ఎప్పుడైతే ఆ గర్జన ముగించారో సూర్య భగవానుడు పైకి వచ్చాడు, వెలుగు వచ్చింది. చక్కటి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నది జనవాణి కార్యక్రమం. జనవాణి అంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం సంస్కరించుకుని ప్రభుత్వం పరిష్కరించిన సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయడానికి వస్తున్నారు. అంటే ఇప్పటికే ప్రభుత్వాన్ని అడిగి ఆ ప్రభుత్వం స్పందించకపోతే దానికి సామాన్యుడికి నా గలం తోడు చేస్తాను, జనవాణి అంటే జనానికి నా గొంతు. అందుకని ఆ ప్రోగ్రాంకి ఇప్పటికే మాకు దాదాపు 1000 దరఖాస్తుల వరకు వచ్చి ఉన్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి రాలి, మీరు చూస్తారు, ఇంతవరకు స్టాండ్ మార్క్ చూశారు, మిగతా అన్ని చూశారు. ఇంకొక కొత్త ఉత్సాహం, ఎంత కొత్త ఉత్సాహం అంటే ఇప్పుడు జరుగుతున్న అవినీతికి అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు చూశారు మీరు, వైసీపీ వాలంటీర్లు డ్వాక్రా మహిళల్ని, కాలేజీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని సెలవిచ్చేసి మీరు రాకపోతే మీ పెన్షన్లు పోతాయి, మీ పథకాలు ఆగిపోతాయి అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళ మనసులో బాధ వర్షం అయి కొట్టేసింది. వాళ్ళ ప్రోగ్రామ్ టీవీలో చూపించుకోవచ్చు కానీ ప్రజల్లో లేదు. ఇప్పుడు చూడండి ప్రజల్లో ఎంత ఉత్సాహంగా వచ్చేస్తున్నారు. ఈ వాతావరణం అక్కడ ఎక్కడ ఉంది? డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాతావరణం, ఇది ప్రజల నుంచి వచ్చే వాతావరణం. థ్యాంక్ యూ. మూడు రోజుల పాటు అసలు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఈ రోజు సాయంత్రం